డిఎస్సీలో గ్రూప్ టూ కు మధ్యనే ఎక్కువ సమయం లేనందున డిఎస్సీని కొంత వాయిదా వేయాలని. అంతా డిఎస్సీ ఆస్పిరెంట్సేనా? సిలబస్ ఎంత పెద్దగా ఉన్నదంటే యూపీఎస్సీ సిలబస్ ఉన్నంత మస్తు పెద్దగా ఉన్నది. అదంతా కంప్లీట్ చేయాలంటే ఈ టైం సరిపోతుంది. మళ్ళీ వీళ్ళు మెగా డిఎస్సీ వేస్తారన్న నమ్మకం ఆశ అయితే మాకైతే లేవు. ఇప్పుడు ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్ చేసేసి రాసిన తర్వాత జాబ్ రాకపోతే మేమేం చేయాలి? ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ నో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పరీక్ష పోస్ట్ పోన్ చేయాలి అనే డిమాండ్ అయితే ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ డిఎస్సిని పోస్ట్ పోన్ చేసేదే లేదని చెప్పి ఖరాఖండిగా చెప్తుంది. అయితే ఈ విషయంలో ప్రస్తుతం రగడ కొనసాగుతుంది. రైట్ నౌ మనతో పాటు డిఎస్సి అభ్యర్థి ఉన్నారు సందీప్. ఆయన అడిగి అసలు ఈ డిఎస్సి కాంట్రవర్సీ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం అసలు పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ చేస్తే ఎందుకు చేయాలి, ఆయన అభిప్రాయం అడుగుతాం. సందీప్ చెప్పండి, అసలు ఏంటి డిఎస్సి ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి? అసలు వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటంటే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2017లో డిఎస్సి వేసిల్లో అప్పుడు చాలా తక్కువ పోస్టులతోటి దాదాపు 8000 పోస్టులతోటి డిఎస్సి వేసిల్లో అయిపోయింది. దాని తర్వాత ఒక లాంగ్ గ్యాప్ అంటే దాదాపు ఒక 7-8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిఎస్సి వేసిల్లో అది ఎంత 11000 పోస్టులతోటి వేసిల్లో. అది కూడా ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కు ముందు 5000 పోస్టులతోటి 5-6000 పోస్టులతోటి డిఎస్సి వేస్తే దానికి అదనంగా ఇంకొక 5000 పోస్టులను కలిపి ఇప్పుడు మళ్ళీ డిఎస్సి పోస్టులను పెంచి నోటిఫికేషన్ వేసిల్లు. ఇంతవరకు బాగానే ఉంది. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మొన్న రీసెంట్ గా టెట్ అయిపోయింది, టెట్ ఎగ్జామ్ పెట్టిల్లు. టెట్ రిజల్ట్ వచ్చేసి మన జూన్ 12 టెట్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు జూలై 17 నుంచి ఆగస్ట్ 5 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ వరుసగా ఉన్నాయి. అయితే ఈ గ్యాప్ అనేది చాలా తక్కువ గ్యాప్, ఆల్మోస్ట్ ఒక 30-35 డేస్ ఉన్నాయి. బట్ ఒక డిఎస్సి అభ్యర్థి వచ్చేసి ఒక డిఎస్సి ఎగ్జామ్ కు ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు దాదాపు 50 పుస్తకాలు ఉంటాయి. ఈ 50 పుస్తకాలు చదవడానికి 35 డేస్ ఎలా సరిపోద్ది అనేది ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల యొక్క ప్రధాన డిమాండ్. అంటే ఇది చాలా ఇబ్బందికరంగా, అంటే రోజుకు ఒక బుక్ చదవడం అనేది అసలు ఎవరికి సాధ్యం కాదు. ఈవెన్ రోబోట్స్ కూడా చదవలేవు కావచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇరుకులు పెట్టేసరికి అందరూ డిఎస్సి అభ్యర్థులంతా ఒకటై ఈ ఇన్ని రకాలుగా ఉద్యమాలు చేస్తున్న కానీ గవర్నమెంట్ నుంచి అసలు ఎట్లాంటి స్పందన రావట్లేదు. ఇది డిఎస్సి అభ్యర్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే, మేము పోస్టులు పెంచామని అడుగుతలేము, ఇంకోటి ఏదైనా చేయని అడగట్లేదు. ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మాకు సమయం ఇవ్వండి, మేము ప్రిపేర్ కావడానికి తగిన సమయం ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రముఖంగా ఇంకొక మాట అంటున్నారు, ఇది కోచింగ్ సెంటర్స్ చేస్తున్న డ్రామా, అలానే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కలిసి కోచింగ్ సెంటర్స్ చేస్తున్న డ్రామాగా రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు. మరి ఆ వ్యాఖ్యల్ని అభ్యర్థులు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. వాస్తవానికి ఇది ఏదో బిఆర్ఎస్ పార్టీకో కోచింగ్ సెంటర్లకు సంబంధించింది అనుకుంటే అసలు రేవంత్ రెడ్డికి చాలా తప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు, చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని అనుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ బిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు? ఎక్కడ లేరు. ఈవెన్ కేటీఆర్ 1-2 సార్లు ట్వీట్లు చేసేది కావచ్చు, అంతకంటే మించి అసలు ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కనిపించిన అసలు పరిస్థితే లేదు. ఈవెన్ మొన్న కూడా సిటీ కాలేజ్ లో డిఎస్సి అభ్యర్థులు అందరినీ తీసుకుపోయి సిటీ కాలేజ్ లో ధర్నా వేసినప్పుడు సిటీ కాలేజ్ లో పోలీసులు అక్కడ పెట్టిల్లు డిఎస్సి అభ్యర్థులను. అప్పుడు కూడా ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి మద్దతు తెలపడానికి వస్తే మీరు ఇక్కడికి రావడం అవసరం లేదు అని డిఎస్సి అభ్యర్థులు వాళ్ళని బాహాటంగానే మీరు అసలు మీ మద్దతు వద్దు అని చెప్పేసి, మీ మద్దతు మాకు ఇక్కడ ఉంటే ఇంకా మాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇంకా వస్తాయి కావచ్చు అని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్టిల్లు. అట్లాంటి పరిస్థితులలో మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ వెనుకొని నడిపిస్తున్నారని ఏ విధంగా అంటారు? ఇప్పుడు కోచింగ్ సెంటర్లు అని అంటున్నారు. కోచింగ్ సెంటర్లు ఇప్పుడు అలా అంటే, ఇప్పుడు రియాజ్ సార్ ఉన్నారు, రియాజ్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్టివ్గానే ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి రియాజ్ సార్ కూడా కోచింగ్ సెంటర్లు నడుపుతూనే ఉన్నారు కదా. కోచింగ్ సెంటర్లు లాభపడతాయంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న రియాజ్ సార్ వాళ్ళే లాభపడతారు అన్నట్టు కదా. మరి అట్లాంటి వాళ్ళని మీరు మీ దగ్గర మీ పక్కన ఇట్లా పెట్టుకున్నారు ఈ కోచింగ్ సెంటర్లో, లేకుంటే ఇంకోటి అనేది అసలు తప్పు మాట. అసలు దీంట్లో కోచింగ్ సెంటర్లకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఏ ఇతర పార్టీకి కానీ అసలు ఎట్లాంటి సంబంధం లేదు. వాస్తవానికి డిఎస్సి అభ్యర్థులు జెన్యున్ గా వేస్తున్నారు ఈ ఉద్యమాన్ని. అసలు ఈ విషయాన్ని అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనేది అసలు ఇది పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. డిఎస్సి పరీక్ష నేపథ్యంలో అభ్యర్థులు 2 గ్రూప్స్ గా విడిపోయారు. కొంతమంది అయితే మేము పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాం, పరీక్ష రాస్తాం అని కొంతమంది అంటున్నారు.
మరికొంతమంది ఏమో లేదు పోస్ట్ పోన్ చేయాల్సిందే, మాకు ఇంకా సమయం కావాలన్నారు. అయితే పూర్తిగా సన్నద్ధమైన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే? వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. ఇప్పుడు వాస్తవానికి పూర్తిగా సన్నద్ధమైన వాళ్ళు అని అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు 8 సంవత్సరాలు ఆగిన వాళ్ళు ఇంకొక 2 ఏళ్ళు ఆగడానికి ఎందుకంత ఇబ్బంది? నాకు అర్థం కావట్లేదు. ఇంకో 2 ఏళ్ళు ఆగలేరా? ఇప్పుడు ఇక్కడ సరే, ఇప్పుడు ఇక్కడ మెజారిటీ పీపుల్ మీరు ఎక్కడన్నా, ఇప్పుడు మీ ఛానల్లో కూడా మీరు లైవ్ ఒక పోల్ పెట్టండి, మిగతా ఇక్కడ చాలా చాలా ఛానల్స్ కూడా పోల్ పెడుతున్నాయి, ఎక్కడ ఏ పోల్ చూసుకున్నా కానీ పోస్ట్ పోన్ చేయాలి అనే వాళ్ళు 80% ఉంటున్నారు, ఎగ్జామ్ పెట్టాలనే వాళ్ళు 20% ఉంటున్నారు. ఎక్కడైనా మెజారిటీ విన్స్ కదా. ఇప్పుడు అట్లాంటప్పుడు మెజారిటీ ఉన్న పీపుల్ని తీసుకొని మనము డిసిషన్ తీసుకోవాలి తప్ప, ఎవరో ఒకరిద్దరు లేకుంటే 20% ఉన్న వాళ్ళని తీసుకొని మేము ఎగ్జామ్ ఇప్పుడే కండక్ట్ చేస్తానంటే ఈ 80% ఉన్న వాళ్ళు పోనీయా? ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కదా, ప్రజాస్వామ్య దేశం కదా. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందనంటే ఆయనకు మెజారిటీ సీట్లు వచ్చినాయి కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసిర్రు. అదే ఇప్పుడు ఫామ్ చేసిర్రు వాళ్ళ నిర్ణయాలు నడుస్తాయి అంతే తప్ప తక్కువ సీట్లు వచ్చిన మన కేసీఆర్ కానీ లేకుంటే బీజేపీ వాళ్ళ నిర్ణయాలు ఇక్కడ నడవవు కదా. ఎవరైనా మెజారిటీ విన్స్ అంతేగాని 80% 90% వరకు కూడా పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు సమయం కావాలని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది కూడా చాలా సంవత్సరాల నుంచి వేచి చూసి 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 ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క జాబ్లో ఏదో ఒక జాబ్లో చేసుకుంటూ ఉన్నారు, ఇన్ని రోజులు కూడా జాబులు చేసుకుంటూ చదివిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ఒక ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి అని అంటే అటు జాబ్ చేసుకుంటా ఇటు ఇంట్లో వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా ఫ్యామిలీలను చూసుకుంటా ప్రిపేర్ కావాలంటే మినిమం వాళ్ళకి కొంచెం టైం కావాలి. ఇప్పుడు 35 డేస్లో 50+ బుక్స్ చదవడం అని అంటే అసలు అది పాసిబుల్ కాదు కదా, అది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. దాన్ని అడుగుతున్నారు, దాన్నే ప్రధాన అంశంగా తీసుకొని ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా గ్రహించాలి. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, ఈ డిఎస్సి నోటిఫికేషన్ రావాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అసలు బీఆర్ఎస్ ఓడిపోవడం కూడా ప్రధాన కారణం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి ఒక కారణం ఉంది. సరే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, పరీక్ష పెడుతుంది అన్నమాట, తప్పలేదు మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే. కానీ ఇప్పుడు వాళ్ళు అన్నమాట ప్రకారం నడుచుకుంటుంటే అభ్యర్థులు ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు గవర్నెన్స్ ని అనే ప్రముఖంగా ఒక విమర్శ అయితే వినిపిస్తుంది కదా. మరి అంతకాలం నుంచి వేచి చూ, అంతకాలం నుంచి ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు, అదంతా కూడా ప్రిపరేషన్ టైమే కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అప్పటి నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు నిజంగానే ఎక్కడ ఏ జాబ్ లో జాయిన్ కాకుండా ఏ పని చేయకుండా ప్రిపేర్ అయిన వాళ్ళు ఖాళీ కూర్చున్నారు, ప్రిపేర్ అయిన అంత బాగానే ఉంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు జాబ్స్ చేసుకుంటా, ఇంకొకటి ఏంటంటే సింపుల్, ఇప్పుడు నిన్న కాక మొన్న టెట్ పెట్టిల్లు, టెట్ లో కొత్తగా 50,000 మంది క్వాలిఫై అయినారు. మరి ఆ కొత్త క్వాలిఫై టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే కదా డిఎస్సికి ప్రిపేర్ కావాల్సింది. ఇప్పుడు 50,000 మంది కొత్తగా క్వాలిఫై అయినారు కదా, 50,000 పైచిలకు మంది కొత్తగా క్వాలిఫై అయినారు, మరి వాళ్ళకనే టైం కావాలి కదా. ఈ 50,000 మంది ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఈ 35 డేస్లో 50 బుక్స్ చదవడం అంటే అసలు అది పాసిబుల్ కాదు కదా. ఫైనల్ ఇప్పుడు వాళ్ళందరూ చెప్పండి, పోస్ట్ పోన్ చేయలేదు, పరీక్ష అన్నమాట ప్రకారమే నిర్వహించేశారు, మీ నెక్స్ట్ మూవ్ ఏంటి? అంటే పరీక్షలు రాయబోతున్నారా లేకపోతే బాయ్కాట్ చేస్తారా, ఏంటి ఏమనుకుంటున్నారు అభ్యర్థులందరూ? ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం రణరంగంగా మారిపోయింది. చాలా మంది అక్కడ వచ్చి గొడవలు చేస్తున్నారు, ధర్నాలు వేస్తున్నారు, కొంతమంది అమ్మాయిలు ఏడ్చుకుంటూ తమ పరిస్థితిని చెప్పుకుంటూ వీడియోలు పెడుతున్నారు. ఖచ్చితంగా ఇది అనేది ఖచ్చితంగా ఇంకా విద్యార్థి సంఘాలను అందరినీ కలుపుకుంటూ పోయి ఈ ఉద్యమం అనేది తీవ్ర రూపం మీద ఆలోస్తుంది తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మేమే నిరుద్యోగులము, కాంగ్రెస్ పార్టీ గెలవాలని మేమే ఒకప్పుడు రోడ్ల మీద తిరిగినాము, కాంగ్రెస్ పార్టీకి ఓటే అండి అన్నాము. టిఆర్ఎస్ పార్టీలో నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. నిరుద్యోగులే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ఖచ్చితంగా దించేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నది కూడా ఈ నిరుద్యోగులే. కాబట్టి ఈ నిరుద్యోగులకు ఈ సమయంలో ఇన్ని రకాల కష్టాలు రావడం అనేది అసలు నిజంగా ఏ నిరుద్యోగి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది కూడా ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది మేము సూసైడ్ చేసుకుంటామని కూడా అంటున్నారు. ఈ సిచ్యువేషన్ ఎట్లా క్లియర్ చేయాలనేది ఇప్పటికైనా కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించాలి. సో ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే అది రాబోయే ఎన్నికల్లో ఏదైనా కావచ్చు అది కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ గా మారే పరిణామాలు ఉన్నాయి. ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అంతెందుకు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఏదన్నా ఏదైనా ఎలక్షన్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నెగిటివ్ గానే ఓట్లు వస్తాయి తప్ప పాజిటివ్ అయితే ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నిరుద్యోగులను ఇన్ని విధాలుగా ఇన్ని హింసలు పెట్టుకుంటా ఇంత ఇబ్బంది పెట్టుకుంటూ ఒక డిసిషన్ తీసుకుని ఒక 2 నెలలు వాయిదా వేస్తే పోయ్యేదేముంది? ఇప్పుడు
రేవంత్ రెడ్డి అంటున్నారు విద్యార్థులు నష్టపోతున్నారు అది ఇదని, మన గురుకుల వాళ్ళకి రిజల్ట్ ఇచ్చిళ్ళు, గురుకుల వాళ్ళని ఇప్పటి నుంచి 4 నెలల నుంచి వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు, వాళ్ళను స్కూళ్ళలో జాయిన్ చేసుకోలేదు. ఇప్పుడు 4 నెలల నుంచి అయితే వాళ్ళు ఉంటలేరు ఖాళీగా, అక్కడ ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు డిఎస్సి నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్నా, జస్ట్ ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి అని అనుకుంటున్నాను. అంతకుమించి నిరుద్యోగులు కూడా పెద్దగా ఏం అడగట్లేదు. దాని తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ టెట్ నుంచి డిఎస్సికి ఏదైతే గ్యాప్ ఉందో, జూన్ 12 టెట్ రిజల్ట్ వచ్చింది అండ్ జూలై 17 నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏదైతే 35 డేస్ గ్యాప్ లో డిఏఓ ఎగ్జామ్ అని ఇవన్నీ ఎగ్జామ్స్ ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి, వీటన్నిటికీ ప్రిపేర్ కాకుండా ప్రిపేర్ అవ్వకుంటూ మళ్ళా ఈ టెట్కు మన డిఎస్సికి ప్రిపేర్ కావడం అంటే అభ్యర్థులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, దీని తర్వాత ఆగస్ట్ 7 నుంచి 8 నుంచి కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని ఒకదానికొకటి దగ్గర దగ్గర ఎగ్జామ్స్ ఉండే వరకు అభ్యర్థులంతా ఖచ్చితంగా చాలా ఇబ్బందికి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. థ్యాంక్ యూ సందీప్. సో చూసారు కదా, 60 రోజులు, కేవలం 60 రోజులే పోస్ట్ పోన్ చేయండి, మేము ప్రిపేర్ అవుతాం, పూర్తిగా సన్నద్ధమై పరీక్ష రాస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ని మాక్సిమం డిఎస్సి అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ చెయ్యని పక్షంలో తమంతా కూడా డిప్రెషన్ కి లోనవుతాం, తమ భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ఈ మేరకు కేబినెట్ భేటీ ఏమైనా నిర్వహించి త్వరితగతిన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, డిఎస్సి అభ్యర్థులకి ఏమన్నా తీపి కబురు వినిపిస్తుంది అనేది మరి కొద్ది రోజులు మనకు తెలుస్తుంది. హౌఎవర్, అందరికీ సమాన న్యాయం జరగాలని చెప్పి కోరుకుందాం.